రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నీలోజిపల్లి గ్రామ పంచాయతీలో జిల్లా పంచాయతీ ఆదేశాల ప్రకారం డిఎల్పీఓ మల్లికార్జున విచారణ చేపట్టారు. నీలోజిపల్లి గ్రామ నివాసి కొనకటి యాదిరెడ్డి పేరుతో ఆర్సీసీ భవనం ఉన్నట్లుగా ఇంటి పన్ను చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి నోటీస్ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శి నీలోజిపల్లి ఆర్ఎన్బీఆర్ కాలనీ నోటీస్ ద్వారా ఇంటి పన్ను చెల్లించాలని జారీ చేసిన నేను ఎట్టి భవన నిర్మాణానికి ఎప్పుడూ దరఖాస్తు కూడా చేయలేదన్నాడు. 2017లో అనుమతి కూడా జారీ చేసినట్లు రికార్డులు సృష్టించారని, దీనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరగా మంగళవారం రోజు డిఎల్పీఓ మల్లికార్జును విచారణ చేపట్టారు. అనంతరం కొనకటి యాదిరెడ్డి పంచాయతీ అధికారికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయంపై విచారణకు వచ్చినట్లు, విచారణ కాపీని పంచాయతీ అధికారికి సమర్పించనున్నామని డిఎల్పీఓ తెలిపారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ నాగయ్య, ఈఓపీఆర్డి తిలక్ వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అవినీతి చేస్తున్న కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. నీలోజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆరండర్ కాలనీలో జైపాల్ రెడ్డి అనే కార్యదర్శి గతంలో 2017లో అక్రమంగా ఇంటి పర్మిషన్ ఇచ్చి మా కుటుంబాలను, రెండు కుటుంబాలకు గొడవకు దారితీసే విధంగా అసలు మా తండ్రి గారి పేరున ఉన్న పట్టాకు ఎలాంటి అప్లికేషన్ పోలేదు నాకు ఇంటి పర్మిషన్ ఇవ్వమని. అది పక్కనున్న మా అల్లుడు ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెక్రటరీ గారు మీ ఇంటికి ఇంటి పన్ను కట్టాలని చెప్పని 2,337 రూపాయలు ఇంటి పన్ను వేసి మా ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లోపల మీరు కట్టాలని. మాకు ఇల్లు ఎక్కడదయ్య బాబు, మేము అసలు ఏం పెట్టుకోలేదు, మాకు పర్మిషన్ కావాలని మేము అడగలేదు. కావాలని చెప్పి ఇది ఎవరు ఇచ్చారు, ఇది ఎవరికి లాభం చేయడానికి ఎవరిని ఉద్దేశించి పెట్టారు, మాకేం తెలియదు. మాకు ఇల్లేదు, అప్పుడు మా ఆర్సీసీ భవనం లేదని మా తండ్రి గారు కంప్లైంట్ చేయడం జరిగింది డిఎల్పిఓ గారికి, డిపిఓ గారికి, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడానికి. ఆ విషయంలో నిన్న వచ్చి డిఎల్పిఓ గారు విచారణ జరిపి ఇక్కడ ఆర్సీసీ భవనం లేనట్టుగా నిర్ధారణ కావడంతో కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవడానికి నేను రాస్తానని చెప్పి వచ్చి మా ముందు మాట్లాడి వెళ్ళిపోయిండు. నిన్న సార్ కూడా వచ్చి ఇల్లును చూసిండు, ఇది ఆర్సీసీ భవనం కాదు, గూన పెంకుటిల్లు ఉంది కాబట్టి దీని మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది.